బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లిన ప్రభాస్ శంషాబాద్ లో బిజీగా దేవరా ఫిల్మ్ సిటీలో నాన్ స్టాప్ గా పుష్పాటు ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న సేన్ టీజర్ తో ఆదరగొట్టిన ఓం భీం బుష్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపినింగ్ అప్డేట్స్ చూద్దాం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ కల్కి రాజాసాబ్ షూట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లారు వచ్చాక కల్కి బ్యాలన్స్ షూట్ ని కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది కల్కి మహాభారత నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే స్టోరీగా ఉంటోందని అందుకే కల్కి టైటిల్ ఫిక్స్ చేశామని టైటిల్ వెనుక స్టోరీ రివీల్ చేశారు నాగాశ్విన్ కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తిరగెక్తున్న దేవరాజ్ సినిమా కంటిన్యూస్ గా జరుగుతోంది సినిమా రిలీజ్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయినా ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా శంషాబాల్లో షూటింగ్ ని నాన్ స్టాప్ గా చేస్తోంది టీం పుష్ప టూ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్పా టూ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కంటిన్యూస్ గా చేస్తున్నారు మరో నెల రోజుల్లో థియేటర్ లోకి రాబోతున్న ఫ్యామిలీ ఇంకా షూట్స్ లో బిజీగా ఉంది విజయ్ మృణాల్ జంటగా పరురాం డైరెక్షన్ లో తిరకెక్తున్న ఫ్యామిలీ స్టార్ చెన్నైలో షూట్ చేస్తోంది దుల్కర్ సినిమా వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తిరకెక్తున్న లక్కీ భాస్కర్ సినిమాతో పాటు రవితేజ హరిశంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాయి ఇక హీరోగా విద్యాధర్ డైరెక్షన్ లో ఫిక్షనల్ థ్రిల్లర్ గా గామి సినిమా ట్రైలర్ ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేసినట్లు అనౌన్స్ చేసింది శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో హర్ష డైరెక్షన్ లో ఓం భీం బుష్ సినిమా నుంచి టీజర్ లాంచ్ అయింది నిహాన్ వైష్ణవి జంటగా రవి బాసురా డైరెక్షన్ లో సినిమా మా ఊరి రాజారెడ్డి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది